నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనం అందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు మే 15న లండన్కి వెళ్ళడానికి నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు అని చెప్పేసి ఒక రహస్య వర్గాల నుంచి సమాచారం. మరి ఏంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆగమేఘాల మీద ఎలక్షన్లు అయిన తర్వాత వెళ్ళడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? దాని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ టు అమెరికా, ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మని చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే ఎలక్షన్ ప్రచారంలో కన్న తల్లిని పెట్టుకొని, బైబిల్ బుక్ చేతిలో పెట్టుకొని కుమారుడిని గెలుపు కోసం ఊరూరు తిరిగి ప్రచారం చేసింది. ఎవరు? విజయమ్మ గారు. విజయమ్మ గారు. ఆ విజయమ్మ గారికి, అమ్మ నేను నువ్వు లేకపోయినా నేను గెలుస్తున్నాను, నీ మనవడు రాజారెడ్డి దగ్గర నువ్వు సేదతీరుతున్నావు, నేను రాజారెడ్డి మనవణ్ణి, నీ మనవడు రాజారెడ్డి, కాబట్టి నేను ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో గెలుస్తున్నానమ్మా, మళ్ళీ నువ్వు వస్తే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను, రేపు జూన్ 4న రిజల్ట్ వస్తే నువ్వు వస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను తల్లి, రామ్మ విజయమ్మ గారు అని చెప్పి అమ్మని తీసుకొచ్చుకోవటానికి లండన్ నుంచి అమెరికా పోతున్నాడు. అంటే మే 17 నుంచి మే 30 వరకు పర్మిషన్ ఇవ్వడానికి అని చెప్పేసి నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి కోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పర్మిషన్ ఇస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? ఎందుకు ఇస్తారు పర్మిషన్? నేను పారిపోతానంటే పనిస్తుంది ఎందుకు కోర్టు? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు తీసుకున్న డబ్బు లెక్క పత్రం విదేశాలు దాటిచ్చారు కదా, సెంట్రలైజ్ కరప్షను. ఎక్కడి నుంచి? తమిళనాడు, కేరళ, కేరళతో మాల్దీవ్స్, మాల్దీవ్స్ నుంచి ఆఫ్రికాకి పోయింది కదా, ఆ డబ్బు అంతా సరి చేసుకోవటానికి పోతున్నావా? అయ్యింది, నువ్వు ఉండాలా, నువ్వు ఉంట, నిన్ను ఉంచుతారు, నేను బానిగరు విదేశాలకి, ఆ సమస్య లేదు. కావాలంటే వాళ్ళు వస్తారులే, ఎందుకంటే వాళ్ళు ఎడకొచ్చేది మేలుగా. ఇప్పుడు నీకోసం 5 కోట్ల మంది పరిపాలన వదిలేసి, ఇప్పుడు లేకపోతే అవినాష్ రెడ్డిని ఏమైనా సీఎం చేసిపోతాడు ఏంది 15 రోజులు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఉండాలిగా రాష్ట్రంలో, కాబట్టి అవినాష్ రెడ్డిని ఏమైనా ముఖ్యమంత్రి చేస్తాడే ఏంది? ఇప్పుడు ఆయన కోర్టు పర్మిషన్ ఇది ఆయనకి, ఎందుకంటే కోర్టు ఎందుకు పర్మిషన్ ఇదో కూడా చెప్తా. నువ్వు ఇప్పుడు నిన్నేమన్నాడు సభల్లో, రేపల్లి మాచర్ల అక్కడల్లా మాట్లాడతా, నేను డబ్బులు ఇస్తానంటే ఎలక్షన్ కమిషన్ అడ్డుకున్నదే అని చెప్తాడు. ఊరుకు ఇంజనీరింగ్ పిల్లలు ఫీజుల డబ్బులు కొన్ని డబ్బులు ఉంటే నీ దగ్గర ముళ్ళుని తీయరాదా? ఎవరు అడ్డుకుంటారు నిన్న? గగ్గోలు పెట్టేస్తున్నాడు, ఆఫీసర్లందరిని మార్చేస్తారు. ప్రజలు కదా ఓట్లు వేసేది, ఆఫీసర్లు అయితే గవర్నమెంట్ ఆఫీసర్లు ఊరేనా ఒకటే కదా. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, గతంలో 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నా ఎంట్రుకు కూడా పీకలేరు అనే కాట నుంచి మిమ్మల్ని నమ్ముకున్న అనే వరకు వచ్చారు. మరి ఇప్పుడు నేను ఓడిపోతాను గద్గర స్వరంతో తనకు తానుగా నిన్న ఒక సభలో చెప్పడం జరిగింది. ఎందుకు? నేను ప్రధానమంత్రి మోడీకి చెప్పారు కదా, రాజమండ్రి సభలో మోడీ క్లియర్ చేసేసిపోయాడు. నీ చిన్న జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్లో 0, కరప్షన్లో హీరో, కన్వర్షన్లో హీరో. ప్రధానమంత్రి మోడీ గారు అన్న మాటలే కదా, రక్షణ మంత్రి అన్నాడు, రాజ్నాథ్ సింగ్ గారు, హోంమంత్రి అన్నారు, దేశాన్ని పరిశీలించి ప్రధానమంత్రులు 3 మెయిన్ మంత్రులు అన్నారుగా. ఆమెమన్నది నిర్మలా సీతారామన్ కూడా చెప్పిందిగా. కాబట్టి ఈయన అప్పులు కుప్ప చేసి పెట్టి వీళ్ళ గ్యాంగ్ అంతా చేరి తాడేపల్లి కొంపలో కూర్చొని మీరు దోచేసి విదేశాలకు పోతా ఉంటే చూస్తా ఉంటారా? ఏందా విజయమాల్యా ఒకడు మారిపోయిండు, లలిత్ మోడీ గారు ఒకడు పారిపోయిండు, ఇలా మీరందరూ దేశ ప్రజల సంపదను లూటీ చేసుకొని దేశాలకు వదిలిపెట్టి పోతామంటే ప్రభుత్వాలు చూస్తుంటాయా? ఏందా ఇవన్నీ కుదరదు. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ రాదు ఈసారి. ఒకవేళ వచ్చినట్లయితే ఏంది పరిస్థితి? రాదు రాదు రాదు. ఒకవేళ వచ్చి కేంద్ర ప్రభుత్వంలో ఎలా అంటే 2011లో నమోదైనటువంటి సిబిఐ కేసులు అయితేనేమి, ఈడీ కేసులు అయితేనేమి, వీటన్నింటినీ 10 సంవత్సరాల్లో కోర్టుకి వెళ్ళకోకుండా మేనేజ్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కోర్టును మేనేజ్ చేసి పర్మిషన్ తీసుకొచ్చుకొని ఒకవేళ వెళితే మళ్ళీ మీరు రప్పించగలుగుతారా లేదా అంటే ఏం చెప్తారు? నేననేది ఏంటంటే మన నఫిడి పెట్టేసింది సిబిఐ సుప్రీంకోర్టులో. జగన్మోహన్ రెడ్డి కేసులు డిశ్చార్జ్ పిటిషన్లతో దాన్ని పెంచుకుంటా పోతున్నాడు. తన డిశ్చార్జ్ పిటిషన్ వచ్చినప్పుడల్లా జడ్జి మారుతుండు, మళ్ళీ ఆ జడ్జి కొత్త జడ్జి వస్తే మళ్ళీ మొదటి నుంచి చదువుతుండు. ఈ టొంకు పెట్లు 13,000 పేజీలు ఉండయి, వాడు అర్థం చేసుకునే లోపు వాళ్ళు అయిపోతుంది. నిన్న సిబిఐ కోర్టులో జడ్జిని కూడా ఏం చేశారంటే హనుమకొండకు ట్రాన్స్ఫర్ చేశారు వరంగల్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేక కోర్టు పెట్టండి, లేకపోతే ఈ కేసు మా వల్ల కాదని చెప్పి దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇంకెక్కడికి పోతావు చిన్నవాడా, ప్రజల సొమ్ము దోచుకున్న పెత్తందారుడా అంటారా? పెత్తందారుడా అని పర్మిషన్ ఇవ్వరో ఇవాళ ధ్యానం ఉండలేడు. ఐఐటీలు, ఐఐఎంలు
లండన్ కాడికి మొగోడు స్కూళ్ళు ఉన్నాయి ఇండియాలో, చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అమెరికా నుంచి ఆంధ్రాకి ఎంత దూరం, అమరావతికి ఈయన నుంచి ఆడికి అంతే దూరం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పరిపాలన నేను చాలా కష్టపడి చేశాను కాబట్టి ఒక పది రోజులు అలా సేద తీరడానికి ఫారిన్కి వెళ్ళేసి విదేశాలకు వెళ్ళి సేద తీరు వస్తానని చెప్పేసి అనుకోవచ్చు కదా, మీరు ఇలానే ఎందుకు అనుకుంటున్నారు? ఆ సమస్య లేదు, ఆయన ఏం కష్టపడలా, ఇంట్లో పండుకున్నాడు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, సెక్రటరీకి ఒక రోజన్న పోయిన అటెండెన్స్, ఒక పిల్లోడు స్కూల్కు పోకపోతే గమ్ముకుంటారా తల్లిదండ్రులు? ఎక్కడి నుంచి పరిపాలన చేయాలి, ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తారా? అదే బళ్ళు ఇంట్లో కూర్చొని పాఠాలు చెప్తారు, అయ్యోరికి జీతం ఇస్తావా, హెడ్ మాస్టర్కి జీతం ఇస్తా, కలెక్టర్ కూడా ఇంట్లో కూర్చొని జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయిగా జీతం తీసుకుంటాండి? రూపాయి ఎందుకు తీసుకుంటుండో, అవన్నీ లెక్కల బొక్కలు అన్ని రేపు గవర్నమెంట్ మారితే మొత్తం చిట్టా పొద్దంతా బయటకు వస్తుంది కదా. సాక్షి పేపర్కి ఎంత వచ్చింది, సాక్షి టీవీకి ఎంత వచ్చింది, ఈయన పర్సనల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, మొత్తం చిట్టా పొద్దంతా బయటకు వస్తుంది, కక్కిస్తారు కదా, దాంట్లో డౌట్ లేదు. అంత రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి లాగేస్తాం. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పుకున్నాడు కదా, సకల శాఖల మంత్రి, ఆయన కూడా చెప్పుకున్నాడు, నాకు వచ్చేది 14,000 శాలరీ అని. 14,000 వచ్చిందా, 140 కోట్లు కొట్టేసినవా అనే చిట్టా కూడా బిఏ చదువుకునే బేవర్సగాడు డేటా కూడా ఈ సలహాదారులు డేటా మొత్తం లాక్కొస్తాం కదా. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు పారిపోతున్నారు రో పట్టుకోండి రో అని చెప్తున్నారా మీరు? పారిపోరు పాడు లేదు, వాళ్ళే అడుగు పారిపోయేది. పారిపోతే భారత రాజ్యాంగం ఉంది, ఈడీ ఉంది, తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు ఉండే, యాడికి పారిపోరు. ఏంది ఆయన పారిపోతాడు చూస్తా ఉంటారా ఏందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత పిరికోడు ఇంకొక లేడు. జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా కదా, గెలిచినా ఓడినా మగాడైతే, ఇంకో మాట కూడా అంటా, మగాడైతే తాడేపల్లిలో నుండి ప్రతిపక్ష పాత్ర పోషించమని 5 ఏళ్ళు. మళ్ళీ చెన్నై బాగూడదు ఎందుకో, మళ్ళీ చెన్నయ్యో కోల్కత్తా ప్యాలెస్కి బాగూడదు. జగన్మోహన్ రెడ్డి అంత మగతనం ఉండా మగాడైతే బాంచాత్ తాడేపల్లిలోనే ఉండి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించు. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి మగాడు కాదు, మగాడైతే మరి మగాడు కాబట్టి కదా ఇన్ని నగరాల్లో ప్యాలెస్లు కట్టుకునేదని వైసీపీ కార్యకర్తలు అంటారు. మళ్ళీ దాని వరి నాయన వాడు కూడా కట్టిండు కరాచీలో, ఎవరా దావూద్ ఇబ్రహీం గాడు, అంత మాత్రం మగాడైండా ఏందా? దావూద్ ఇబ్రహీం గాడు 1,000 కోట్లు కొల్లగొట్టి నా పాకిస్తాన్ గవర్నమెంట్ని షేక్ చేసిండు దావూద్ ఇబ్రహీం గాడు. దావూద్ ఇబ్రహీం కంటే గొప్పోడే అయిందా? వాడి మీద ఉన్నది 2-3 కేసులే, ఇది దావూద్ ఇబ్రహీం కాడు 2-3 కేసులు వాడి మీద ఉన్నాయి. వాడు దుంపదేగ వాడు అనవసరంగా పోయిండు పాకిస్తాను, వాడు కానీ బొంబాయిలో కానీ ఉంటే ఇంకొక 10 కేసులు కానీ ఉంటే వాడు కూడా నాడు మహారాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు దావూద్ ఇబ్రహీం కాడు. అర్థం కాల ఈడు మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, 20 కేసులు పెట్టుకొని ఈడు ముఖ్యమంత్రి కాగలిందే దావూద్ ఇబ్రహీం కాడు కానీ కానీ బ్రహ్మాండంగా బొంబాయిలో కానీ ఉంటే వాడు కూడా ముఖ్యమంత్రి అయిపోయిండు, వాడు అనవసరంగా పాకిస్తాన్ పోయిండు. అందువల్ల ఏంటంటే ఈయనకి పర్మిషన్ ఇవ్వరు. పర్మిషన్ ఇచ్చిందంటే, ఈసారి పర్మిషన్ ఇచ్చిందంటే కోర్టు ఇంకా మనం భారతదేశాన్ని భారతదేశంలో వ్యవస్థలన్నీ వ్యవస్థలు అయ్యి కొన్నేమో హిందూ మహాసముద్రంలో, కొన్ని వ్యవస్థలేమో అరేబియా సముద్రంలో, కొన్నేమో బేవా బెంగాల్లో చచ్చిపోయినట్టే లెక్క. వాడికి కానీ ఆ సిబిఐ కోర్టు జడ్జి పర్మిషన్ ఇచ్చిందంటే వ్యవస్థలన్నీ భూస్థాపితమైపోయినట్టే నేను చెప్పగలను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చేంత వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి నిన్ను పంపివ్వము అని ప్రతిపక్షాలు అంటాయా లేదంటే ఏం చెప్తారు? ప్రతిపక్షాల చేతుల్లో ఏముందా అంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మీరు కోర్టు చేతిలో, ఇప్పుడు మీరు ఏమంటున్నారు వచ్చేది సిబిఐ జడ్జీలు నిజంగా భరతమాత కన్న బిడ్డలైతే, సిబిఐ జడ్జీలు నేను అంటున్నా కదా భరతమాత బిడ్డలైతే భారత రాజ్యాంగం పట్ల ఉంటే జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఇచ్చారంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అమ్ముడైపోయినట్టే నా దృష్టిలో లెక్క.